సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడ్మిషన్ నోటిఫికేషన్ అనౌన్స్ చేసింది 2021-22 అకాడమిక్ ఇయర్కి వేరియస్ కోర్సెస్లోకి అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి. యూనివర్సిటీలో ఉన్న కోర్సెస్ని ఒకసారి చూసినట్టయితే ఎంఎస్సీ కెమిస్ట్రీ విత్ మెడిసినల్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్ తోటి ఈ కోర్స్ ఉంది. తర్వాత ఎంఏ సోషియాలజీ, తర్వాత మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఇవి రెగ్యులర్ పీజీ కోర్సెస్. తర్వాత ఎంబీఏ కూడా యూనివర్సిటీలో ఉంది. లాంగ్వేజెస్లో ఇంగ్లీష్ ఉంది, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఇంగ్లీష్. అలాగే యూనివర్సిటీ కొన్ని ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ని కూడా ఆఫర్ చేస్తుంది. ఇవి బీఎస్సీ ప్లస్ ఎంఎస్సీ కలిపి కెమిస్ట్రీ విత్ మెడిసినల్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్ తోటి ఆఫర్ చేస్తుంది. అలాగే మేనేజ్మెంట్లో బీబీఏ ప్లస్ ఎంబీఏ కలిపి ఇంటిగ్రేటెడ్ కోర్సు అందుబాటులో ఉంది. ఇది టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్ తోటి అందిస్తున్నారు. తర్వాత బీఎస్సీ ప్లస్ ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ని కూడా జియాలజీ అండ్ బోటనీ సబ్జెక్ట్స్లో ఆఫర్ చేస్తుంది. తర్వాత బీకామ్ వొకేషనల్ కోర్సు కూడా చేయొచ్చు. అలాగే ఇప్పుడు బాగా విద్యార్థులు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బీఎస్సీ కోర్సును కూడా ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ట్రైబల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేసింది. యూనివర్సిటీకి అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది. ఆల్రెడీ అక్టోబర్ 1 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. 20th లోగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత మెరిట్ లిస్ట్ని 23rd యూనివర్సిటీ డిస్ప్లే చేస్తుంది. దీన్ని ఆన్లైన్లో కూడా వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే సీట్స్ అలాట్మెంట్ 25th అక్టోబర్న అనౌన్స్ చేస్తారు. సీట్స్ వచ్చిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ 27th జరుగుతుంది. సో ఈ ప్రక్రియ అంతా ముగిసిపోయి 1 నవంబర్ నుంచి క్లాసెస్ని స్టార్ట్ చేయాలని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిసైడ్ చేసింది. సో కనుక ఈ కోర్సెస్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ CTUAP.in లేదా CTUAP.ac.in వెబ్సైట్కి వెళ్ళి మీరు అడ్మిషన్ బ్రోషర్, తర్వాత ఎలిజిబిలిటీ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఫీజు డ్యూటీకి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు.